Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Gunde Talupu Tattamu, Mekapati Emotional. AP Assemblylo, Mekapati Goutham Reddy, Santapa Tirmanam Pravesh Pettaru, Sabha Vedikaga, MLAlu, Goutham Vyaktitvanni, Ayana Shailini, Koniyadaru, Parisramala Shakha Mantriga, Goutham Chesina Sevalanu, Kirtincharu. MLA Roja, Tanaku Annalanti, Goutham, Ikalerani Visham, Jiraninchukolekapothunnanantu, Kanniru Pettaru. Adhe Samayamlo, Tirmanam Pravesh Pettina CM Jagan, Tanaku Goutamto Unna Anubandhanni Gurtu Chesukunnaru. Goutham, Tanakante, Oka Yadadi Pedda Aina, Tanaku Chinna Nati Nunchi Snehitudani, Cheppukocharu. Tanu Congress Nuvidi Baitakochina Samayamlo, Tanato Kalisi Nadavadaniki, Mundukochina Varilo, Goutham Unnarani, Gurtu Chesukunnaru. Mekapati Rajamohan Reddy Saitham, Congress Ku Rajinama Chesi, Tanato Patuga, MPga Podi Chesina Samayamlo, Goutham, Kelaka Patra Poshincharani, Vivarincharu. Ade Vidhanga, Mantriga, Baga, Pani Chesarani, Dubailo Unna Samayamlonu, Akkadi Nirnayalanu, Eppatikappudu Tanaku Samacharam Ichevarani, Atuvanti Vyaktini Kolipovadam, Tanaku Vyaktigatanga Ento Nashtam Annaru. తమ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ మేకపాటి కుటుంబానికి అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. అదే సమయంలో తాను గౌతమ్ మరణించిన సమయంలో వెళ్లగా ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొన్ని అంశాలను తనతో ప్రస్తావించి వాటిని నెరవేర్చాలని కోరారని చెబుతూ వాటిని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఉదయగిరిలో మేకపాటి కాలేజీని గౌతమ్ హార్టికల్చరల్ కాలేజీగా, అదేవిధంగా ఉదయగిరిలో ఇంజనీరింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడంతో పాటుగా సంగం బ్యారేజీని వేగంగా పూర్తి చేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు. దీనిపైన మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ సభలో మాట్లాడిన మాటలు తమ గుండెను తాకాయంటూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యమంత్రి మాటలు తమకు మనోధైర్యాన్ని నింపాయని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృత జీవనుడంటూ గౌతమ్కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్కు ధన్యవాదాలు తెలిపారు. జగన్కు వెన్నంటి ఉన్న గౌతమ్ రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి రాజమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే రాజకీయంగానూ ఆ కుటుంబానికి ఆత్మకూరు ఎన్నికలలో ప్రాధాన్యత ఇచ్చే అంశంపైన పార్టీలో చర్చ సాగుతోంది. ఉప ఎన్నిక వచ్చిన సమయంలో కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి సిద్ధంగా ఉంటారా అనే అంశంపైన మేకపాటి కుటుంబంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.